మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చికోతలకు వస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్పుగా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాత కేడీలా? జగదాంబ టాకీస్ దగ్గర జంతికలమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బట్టాన్నిలమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలమ్ముతాడు. వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటి వచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీ ఖాయం చేయటం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరు చూసుకునేదంటే నీ స్థితి దేవు సొత్తం. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్నెం, నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి వాళ్ళు హోణం అయ్యేలా చేస్తాను. రే, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాను ఇలా చెప్పలేట్లేదు. ఈసారి పేట రౌడీలను పిచ్చుకువచ్చి కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని అమ్మలేదు గిమ్మలేదు. చేస్తావా ఈ చీరల మూట పట్టుకెళ్ళి ఆ కొండవతల భార్యమంటావా? నేను చేస్తాను. నేను మ్యూజిక్